నమస్కారం అండి, నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డయటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాధవ్పూర్. ఇవాళ మనము వైటమిన్ డి ఇంకా దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్, ఒకవేళ వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలుసుకుందాం. సో ముఖ్యంగా వైటమిన్ డి అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. మనకున్న ఏడిఈకే అనేవి ఫ్యాట్ సాల్యుబుల్. సో అందులో వైటమిన్ డి అనేది మన శరీరానికి చాలా ఇంపార్టెంట్ వైటమిన్. ఇది మనకు ఎముకలకి చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే, మన కాల్షియం శరీరానికి ఇవ్వడాలి అంటే మనకి వైటమిన్ డి అవసరం ఉంటుంది. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ బిల్డప్ చేయడానికి వైటమిన్ డి అవసరం. మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ని అరికట్టడానికి కూడా వైటమిన్ డి అనేది అవసరం. అలాగే మన సెల్ పొలిఫరేషన్కి కూడా మనకి వైటమిన్ డి కావాలి. సో ఇలాగే మనకి రకరకాల ఫంక్షన్స్ మన బాడీలో వైటమిన్ డి అనేది చేస్తుంది అన్నమాట. మన గ్లూకోజ్ మెటబాలిజం కోసం కూడా మనకి వైటమిన్ డి ఎంతో ఇంపార్టెంట్. సో ఇన్ని రకాల ముఖ్యమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వైటమిన్ డి ఎలా లభిస్తుంది మన శరీరానికి? సో దీన్ని మనము సన్షైన్ వైటమిన్ అని కామన్ లాంగ్వేజ్లో అంటాము. ఇది 1.25 డైహైడ్రాక్సీ కోలీకాల్సిఫెరాల్ అని సైంటిఫిక్ నేమ్ దీనికి. సో ఇది మనకి సూర్యుని వలన మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఉన్నప్పుడు కనుక, సన్ ఎక్స్పోజర్, మనం ఎండలో నుంచి ఉంటే కనుక మనకి వైటమిన్ డి అనేది లభిస్తుంది అనమాట. సో ముఖ్యంగా మనకి అందరూ ప్రొద్దున్నే మనము ఎండలో నుంచోవాలని చెప్తూ ఉంటారు, ఆర్ సూర్య నమస్కారం చేసుకోవడం కానీ, రావి చుట్టూ చుట్టూ ప్రదక్షిణలు చేయడం కానీ ఇలా చెప్తూ ఉంటారు. ఎందుకంటే సన్ షైన్లో మనకి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే పొద్దున్నే మనం ఇలాంటి పనులు చేయమంటారు. అలాగే మీరు ఇప్పుడు యాక్టివ్గా మీకు వైటమిన్ డి కావాలి శరీరానికి అనుకుంటే, మీకు అల్ట్రావైలెట్ రేస్ ఉండే టైంలో మనము ఆ సన్ ఎక్స్పోజర్ ఉండాలన్నమాట. ఇది ముఖ్యంగా మనకి 11 నుండి 2 వరకు మధ్యాహ్నం లభిస్తుందన్నమాట. సో అందుకే 11 AM నుండి 2 PM వరకు అరగంట సేపు మనము సన్ ఎక్స్పోజర్, అంటే మినిమల్ క్లాథింగ్, చిన్నగా స్లీవ్లెస్ కానీ, చిన్న స్లీవ్స్ ఉన్నవి కానీ, మనము ఫేస్ ఆర్మ్స్ ఎక్స్పోజ్ అవ్వడం, మెన్ అయితే చిన్న షార్ట్స్ వేసుకోవడం, అలా చేస్తే కనుక మంచి వైటమిన్ డి అనేది లభిస్తుందన్నమాట. చాలామంది ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు కానీ, వాళ్ళు ఫుల్ స్లీవ్స్ వేస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఆర్ కొన్ని రిలీజియన్స్లో వాళ్ళు మొత్తం క్లోజ్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి సివియర్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. సో వైటమిన్ డి డెఫిషియన్సీ వలన మనకి శరీరానికి కావాల్సిన కాల్షియం అనేది అబ్జార్బ్ అవ్వదన్నమాట. సో మనకి వైటమిన్ డి అనేది 2 రకాల ఆర్గన్స్లో మనకి మెటబోలైజ్ అయ్యి మన శరీరానికి అబ్జార్బబుల్ యాక్టివ్ ఫామ్లో దొరుకుతుంది అన్నమాట. ఒకటి లివర్లో, 2వది కిడ్నీ ప్రాబ్లంలో. సో ఒకవేళ మనకి లివర్ కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ వచ్చినప్పుడు మనకి వైటమిన్ డి అనేది సరిగ్గా మెటబోలైజ్ అవ్వకుండా, అది యాక్టివ్ ఫామ్లో కన్వర్ట్ అవ్వకుండా మనకి డెఫిషియన్సీ వచ్చేస్తుంది అన్నమాట. చిన్నపిల్లల్లో మనము రికెట్స్ అనే వ్యాధి చూస్తుంటాం అన్నమాట కండిషన్. ఇది వాళ్ళ కాళ్ళు ఇలా నిటారుగా స్ట్రైట్గా ఉండాల్సింది, ఇలా బో లెగ్స్ లాగా ఫామ్ అయిపోతాయి అన్నమాట చిన్నపిల్లలు. అలాగే అడాలసెన్స్, అడల్ట్స్, టీనేజ్ వాళ్ళలో ఏమో మనం ఆస్టియోమలేషియా అని చూస్తుంటాము. అలాగే పెద్దవాళ్ళలో దీని కాల్షియంతో పాటు వైటమిన్ డి డెఫిషియన్సీ అప్పుడు మనం ఆస్టియోపోరోసిస్ చూస్తూ ఉంటాం అన్నమాట. సో మనకి ఏ ఏజ్ గ్రూప్లోనైనా వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి చాలా స్టడీస్ చెప్తున్నాయి ఏంటంటే, మన వైటల్ ఆర్గన్ ఫంక్షనింగ్ కోసం మనకి వైటమిన్ డి అవసరం. మనం ఇన్ఫెక్షన్స్ని తట్టుకోవాలన్నా, వాటిని ఫైట్ చేయాలన్నా కూడా మనకి వైటమిన్ డి అనేది అవసరం. సో అందుచేతనే మనము వైటమిన్ డి అనేది సరి అయిన మోతాదులో తీసుకోవాలి. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన భారతదేశంలో 80% మందిలో మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఇది వైట్ పీపుల్, అంటే సన్ ఎక్స్పోజర్ సరిగ్గా లేని వారికి, ఎండ పడిన దేశాలలో వైటమిన్ డి అనేది మనం చూస్తున్నాం ముందు నుండి. కానీ ఇప్పుడు మన ట్రాపికల్ కంట్రీస్, మన ఇండియా లాంటి సూర్యదశమి మనకి ఎప్పుడూ లభిస్తూనే ఉంటుంది. సో అలాంటి దేశాల్లో కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది మనము రైతుల్లో కానీ, కార్మికుల్లో కానీ, ప్రతి ఒక్క వాళ్ళలో మనము ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో దీనిపైన చాలా మోతాదుగా పరిశోధనలు అనేవి జరుగుతున్నాయి. సో మనం ఆహారం నుంచి ఈ వైటమిన్ డి అనేది ఎలా తీసుకోవచ్చు? సో కొంతమేరకు మనకి కోడిగుడ్లలో వైటమిన్ డి లభిస్తుంది.
అలాగే మనకి ఎండు చేపలు ఏవైతే సముద్రంలో నుంచి మనం బొమ్మడి చేపలు కానీ పరికలు బెత్తలు ఇలాంటివి తీసి వాటిని ఎండబెడతారో వాటిలో మనకు కొంచెము వైటమిన్ డి లభిస్తుంది. అలాగే కొన్ని రకాల చేపల్లో కూడా వైటమిన్ డి లభిస్తుంది అన్నమాట. అలాగే మనకు సీ వీడ్స్ అని దొరుకుతాయి, అలాంటి సీ వీడ్స్ లో కూడా వైటమిన్ డి లభిస్తుంది. కొంతమేరకు ఆయిస్టర్స్ లో లభిస్తుంది అన్నమాట. అలాగే మష్రూమ్స్ లో కూడా కొంతమేరకు లభిస్తుంది. మనకి ఫార్టిఫికేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. కొంచెం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని ఆహారంలో ఖచ్చితంగా ఫార్టిఫై చేయాలన్నప్పటి నుంచి కొద్ది రకాల ఆహారంలో వీటిని ఫార్టిఫై చేసినప్పుడు మనం అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు మనకి వైటమిన్ డి లభిస్తుంది అన్నమాట. సో మనకి కొంతమేరకు నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ లో కూడా మైల్డ్ గా లభిస్తుంది, క్యాబేజ్ లో కూడా మైల్డ్ గా లభిస్తుంది అన్నమాట. సో మనకి బేసిక్ గా చెప్పాలంటే సీ ఫుడ్స్ లోను సన్ డ్రైడ్ సీ ఫుడ్స్ లోను సీవీడ్ మష్రూమ్స్ ఇలాంటి వాటిల్లో లభిస్తుంది. సో ఈ వైటమిన్ డి ఇంత రకాల సిగ్నిఫికెన్స్ ఉంది మనం షుగర్స్ కంట్రోల్ కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ మన సెల్ పాలిఫరేషన్కి కానీ. సో వీటిని మనము సరి అయిన మోతాదుగా తీసుకోవాలి. ఒకవేళ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కాలు నొప్పులు రావడం కానీ ఎనర్జీ లెవెల్స్ అవ్వడం కానీ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ అలాగే కూపం చిరాకు రావడము బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉండకపోవడం ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. సో మనం టైం పీరియడ్ ఇయర్లీ వన్స్ అలా మనం వైటమిన్ డి చెక్ చేసుకుని దాని ప్రకారంగా మనం మెడికల్ సూపర్విజన్లో సప్లిమెంటేషన్స్ తీసుకోవచ్చు. వీటిలో మనకి ఇంజెక్టబుల్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అలాగే పౌడర్ ఫామ్స్ దొరుకుతాయి టాబ్లెట్స్లోను, తర్వాత నానో ఫామ్స్లోను, ఆయిల్ క్యాప్సూల్స్, లిక్విడ్ ఫామ్స్లో రకరకాలుగా దొరుకుతాయి అన్నమాట. సో మనకి ఈ నానో ఫామ్ ఆఫ్ లిక్విడ్ చాలా బాగా అబ్జార్బ్ అయిపోతుంది, అలాగే మనకి ఆయిల్ క్యాప్సూల్స్ కూడా బాగా అబ్జార్బ్ అవుతాయి అన్నమాట. సో మన డెఫిషియన్సీని బట్టి మన మెడికల్ సూపర్విజన్లో ఈ వైటమిన్ డి తీసుకుంటే మన ఓవరాల్ ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్, మన శరీరానికి మోస్ట్ ఇంపార్టెంట్ స్కెలిటల్ సిస్టమ్ బాగుండడానికి వైటమిన్ డి ఎంతో తోడ్పడుతుంది.